దీన్ని ఎదుర్కోవడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టెస్టుల సంఖ్య పెంచబోతున్నాం రాబోయే రోజుల్లో. బట్ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆల్రెడీ ఈ కొత్త వేరియంట్కి సంబంధించి 90% మందిలో ఎలాంటి లక్షణాలు లేవు. వీళ్ళు కేవలం ఈ వైరస్ని వ్యాప్తి చేస్తారు, స్ప్రెడ్ చేస్తారు. అలా స్ప్రెడ్ చేయకుండాలంటే ఇంతకుముందు చెప్పినట్టు మాస్క్ ధరించడం. రెండోది, ఎవరైతే లక్షణాలు కనిపించాయో, ఈ లక్షణాలు కూడా ఇప్పుడు సామాన్యమైన ఫ్లూ అంటే జలుబుకు ఉండే లక్షణాలే ఇప్పుడు మనం కనిపిస్తున్నాం. ఇంతకుముందు కూడా మనం చెప్పుకున్నాం, ఈ కొత్త వైరస్ వచ్చేసేసి ఇట్స్ ఏ మిక్స్ ఆఫ్ ఫ్లూ అంటే కోల్డ్ అండ్ కోవిడ్. అంటే ఇంతకుముందున్న పాత లక్షణాలు కనిపిస్తున్నాయి, అలాగనే కొత్తగా తీవ్రమైన జలుబు కానివ్వండి, ఒళ్ళు నొప్పులు కానివ్వండి, తలనొప్పి కానివ్వండి, తీవ్రమైన నీరసం ఉండటం కానివ్వండి, ఇవన్నీ లక్షణాలు కనిపిస్తూ ఉన్నాయి. సో దయచేసి చిన్న కొద్దిపాటి లక్షణాలు కనిపించినా మీరు అశ్రద్ధ చేయకండి. దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఆరోగ్య కేంద్రానికి వెళ్ళండి, పరీక్షలు చేయించుకోండి. అండ్ ఎవరైతే ఈ 10% మందిలో లక్షణాలు కనిపిస్తున్నాయో వాళ్ళల్లో కూడా 90% మందికి ఈ హాస్పిటలైజేషన్ అవసరం లేదు. ఇంట్లో మేము ఇచ్చే కిట్ ఏదైతుందో, హోమ్ ఐసోలేషన్ కిట్ ఏదైతుందో, ఆ కిట్లో దీనికి కావాల్సిన సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ అంటే లక్షణాలకు సంబంధించిన మందులన్నీ ఉన్నాయి. దయచేసి మీరు ఆ మందులు వాడండి, ఇంట్లోనే మీరు పూర్తిగా ట్రీట్మెంట్ తీసుకొని నయం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎవరైతే 0.5% ఆర్ 1% హాస్పిటలైజ్ ఉందో వాళ్ళు మీరు మా ప్రభుత్వ హాస్పిటల్స్కి రండి, ట్రీట్మెంట్ తీసుకోండి. బట్ ఇలాంటి పరిస్థితులు మీరు ఎవరు కూడా తెచ్చుకోవద్దని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఆల్రెడీ మన తెలంగాణ రాష్ట్రంలో పాజిటివిటీ తీసుకుంటే కూడా కొంచెం గత 2 రోజుల నుంచి ఆల్మోస్ట్ 0.6% నుంచి పెరగడం చూస్తూ ఉన్నాం. కొన్ని జిల్లాల్లో ఎస్పెషల్లీ జిహెచ్ఎంసీలో కొన్ని ప్రాంతాల్లో కేసుల సంఖ్యలో పెరుగుదల చూస్తున్నాం. అండ్ దయచేసి ప్రజలు ఇది ఒమిక్రాన్ కేసుల డెల్టా కేసులు అనేది చూడకండి, ఎందుకంటే ముఖ్యంగా దీన్ని మీరు కోవిడ్ లాగానే చూడండి ఈ లక్షణాలు కనిపించినప్పుడు. అండ్ మళ్ళీ వెళ్ళేసేసి ఇది నాకు డెల్టా వేరియంట్ సోకిందా, ఒమిక్రాన్ వేరియంట్ సోకిందా అనేది మీరు దయచేసి పరిశీలన చేయించుకొని మీరు డబ్బులు వృధా చేసుకోవద్దు. అండ్ రెండవది వచ్చేసేసి ఎందుకు మేము చెప్తున్నామంటే, ఈ డయాగ్నోస్టిక్స్ టూల్స్లో కానివ్వండి, అంటే మీకు టెస్టులు చేసే విధానంలో కానివ్వండి, ఎలాంటి వేరియంట్ అయినా సరే, అలాగనే మీకు ఇచ్చే ట్రీట్మెంట్ పరంగా కానివ్వండి, ఎలాంటి మార్పులు లేవు. అండ్ ఇంతకుముందు కంటే కూడా ఇప్పుడు మనకి అత్యంత ఎఫెక్టివ్ మెడిసిన్స్ కూడా ఈరోజు మన అందుబాటులో ఉన్నాయి. అలాగనే ఏదైతే పబ్లిక్ హెల్త్ రెస్పాన్స్ ఉందో, ప్రివెంటివ్ మెజర్స్ ఉన్నాయో, ఆ ప్రివెంటివ్ మెజర్స్లో కూడా ఎలాంటి మార్పు లేదు. మీరు ఏ వేరియంట్ అయినా సరే మాస్క్ పెట్టుకోవాలి, ఏ వేరియంట్ అయినా భౌతిక దూరం పాటించాలి, ఏ వేరియంట్ అయినా కానీ చేతులు శుభ్రం చేసుకోవాలి. అన్ని వేరియంట్స్ కూడా ఇవే మనకి నాన్ ఫార్మకలాజికల్ ఇంటర్వెన్షన్స్. అండ్ మిగిలిన సంబంధించి ట్రీట్మెంట్ పరంగా డెఫినెట్గా గత 2 సంవత్సరాల్లో చాలా కొత్త మెడిసిన్స్ రావడం చూస్తూ ఉన్నాం. అండ్ కొత్త వ్యాక్సిన్స్ మనకి అందుబాటులో ఉన్నాయి. వచ్చే కొద్ది రోజుల్లో నేషనల్ వ్యాక్సిన్ కూడా మన భారత బయటకు జరగా అందుబాటులో రాబోతుంది. అలాగనే మొన్లుప్రివార్ మన మెడిసిన్ కూడా ఈరోజు మనకి అందుబాటులో ఉంది. సో చాలా ఎఫెక్టివ్ మెడిసిన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మన అన్ని ప్రభుత్వ హాస్పిటల్స్లో ఈరోజు అందుబాటులో పెట్టడం జరిగింది. అండ్ ఆక్సిజన్ పరంగా కానివ్వండి, అండ్ ఎస్పెషల్లీ దీంట్లో వ్యాధి లక్షణాలు తీవ్రంగా లేకపోవడం వల్ల ఎవరికి ఈ ఆక్సిజన్ రిలేటెడ్ కానివ్వండి, లేకపోతే ఇంటెన్సివ్ కేర్ యూనిట్ కానివ్వండి, ఇవన్నీ కూడా అవసరమయ్యే పరిస్థితులు చాలా చాలా తక్కువగా స్వల్పంగా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి చూస్తున్నాం. సో దయచేసి ఒకేసారి లక్షలాది కేసుల సంఖ్య కేసులు పెరిగినా సరే మీరు ఎవరూ ఎలాంటి భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అన్నిటికంటే ఈ వైరస్ కంటే కూడా ప్రమాదకరమైనది ఏంటంటే భయం. మనకి వచ్చింది కోవిడ్, ఏమైపోతుంది, ఈ భయంతోనే మనం ఫస్ట్ వేవ్లో చాలామందిని మనం హాస్పిటలైజ్ చేసుకున్నాం, చాలామందిని కోల్పోయినాం. అండ్ థర్డ్ వేవ్ ఏదైతే ఈ కొత్త ఒమిక్రాన్ వేరియంట్ రూపంలో వచ్చిందో, దీన్ని మనం ఒక బ్లెస్సింగ్ లాగా మనం తీసుకోవాలి, బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్. ఎందుకంటే డెఫినెట్గా ఈ థర్డ్ వేవ్ మనందరినీ కూడా కోవిడ్ నుంచి, ఈ కోవిడ్కి ఒక అంతమని చెప్పుకోవచ్చు, కోవిడ్కి ముగింపు పలుకుతుందని చెప్పుకోవచ్చు. ఒక పబ్లిక్ హెల్త్ స్పెసిఫిక్గా ఒక ఎపిడిమియాలజిస్ట్గా రాబోయే వచ్చే 6 నెలల్లో కోవిడ్ నుంచి మనకి దాదాపు పూర్తి విముక్తి దొరకబోతుంది. సో కాబట్టి మనం అందరం కూడా, ప్రజలు, ప్రభుత్వము, అలాగనే ఎస్పెషల్లీ మీడియా మిత్రులు అందరూ కూడా మనం అందరం కలిసేసి సమర్థంగా థర్డ్ వేవ్ని ఎదుర్కొందాం. ఏదైతే ఈ జాగ్రత్తలు ఏవైతున్నాయో మీరు కూడా ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయండి. అండ్ వచ్చే 2 నుంచి 4 వారాలు ఇది థర్డ్ వేవ్ పూర్తిగా
స్పైక్ చూస్తాం, అలాగనే ఈవెన్ అది దాని డౌన్ఫాల్ కూడా మనం చూస్తాం అత్యంత తక్కువ మినిమల్ డ్యామేజ్తో. ఈ డ్యామేజ్ ఎప్పుడు సాధ్యమైందంటే మనం ఏదైతే జాగ్రత్తలు తీసుకోవాలో, ఏదైతే మనల్ని మనం సీనియంత్రణలో పెట్టుకోవాలో, ఎక్కడైతే అజాగ్రత్త ఉంటుందో అక్కడే వైరస్ పంచి ఉంటుంది. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఒమిక్రాన్ కేసులకు సంబంధించి 62 కేసులు మన తెలంగాణ రాష్ట్రంలో రిపోర్ట్ అయినాయి. ఇంతకుముందే మా హానరబుల్ గవర్నర్ మంత్రివర్గం కూడా మొన్న చెప్పడం జరిగింది. కేవలం 3 కేసులు ఇప్పటి వరకు మనకి రిపోర్ట్ అవ్వడం జరిగింది. దయచేసి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కేసులు పెరుగుతున్నాయంటే మీరు అనుకోండి అది ఒమిక్రానే కావచ్చు. ఎందుకంటే అన్ని పాజిటివ్ కేసులని మనం ఒమిక్రాన్ వేరియంట్గా జీనోమ్ సీక్వెన్స్ చేయలేము. మనకున్న వస్తువులు కానివ్వండి, మనకున్న ల్యాబ్స్ కానివ్వండి, చాలా పరిమిత సంఖ్యలో ఉన్నాయి. దేశం మొత్తం మీదనే జీనోమ్ సీక్వెన్స్ చేసే ల్యాబ్లు మనకి 56 మాత్రమే ఉన్నాయి. మన తెలంగాణ రాష్ట్రంలో కేవలం 2 ల్యాబ్లు ఉన్నాయి. వేరే స్టేట్స్లో, చాలా స్టేట్స్లో ల్యాబ్స్ కూడా లేని పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మనం అది ఎలాంటి వేరియంట్ ఏంటి అనేది ఆలోచించి ఇబ్బంది పడే కంటే మీరు దయచేసి, ఎందుకంటే కొన్ని మాదృష్టి కూడా వచ్చినాయి, మాకు పాజిటివ్ వచ్చింది సార్ టెస్ట్ చేయండి ఏ వేరియంట్ అనేది. ఏ వేరియంట్ అయినా సరే ట్రీట్మెంట్ ఒకటానికి, ఇప్పుడు ఏ వేరియంట్ అయితేంది, ఫస్ట్ ట్రీట్మెంట్ తీసుకొని మీ ప్రాణాలు మీరు కాపాడుకోండి. ఫస్ట్ ఇది రాకుండానే మీరు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా రాకుండానే మీరు కాపాడుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి దయచేసి ఇలాంటి అపోహలు ఏమైనా ఉంటే కూడా మీరు నమ్మకండి. తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మరొకసారి ఈ థర్డ్ వేవ్ని ఎదుర్కోవడానికి పూర్తి అప్రమత్తతో సిద్ధమైంది. మా డిపార్ట్మెంట్తో పాటు గవర్నర్ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో, హెల్త్ మినిస్టర్ గారి ఆధ్వర్యంలో, చీఫ్ సెక్రటరీ గారి డైరెక్షన్స్ కింద అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఎలాంటి పరిస్థితులు వచ్చినా సరే పూర్తిగా సంసిద్ధమే ఉన్నాం. అది బెడ్స్ పరంగా కానివ్వండి, లేదా డాక్టర్స్ పరంగా కానివ్వండి, ఇతర హ్యూమన్ రిసోర్స్ పరంగా కానివ్వండి, ఆక్సిజన్ పరంగా కానివ్వండి, మందుల పరంగా కానివ్వండి. సో ఇప్పుడు ఇది మిగిలిన బాధ్యత మీ చేతుల్లో ఉంది. మీరు మేము అందరం కలిసి మనల్ని రక్షించుకుందాం. థ్యాంక్ యూ. సార్, గతంలో కరోనా వచ్చిన వాళ్ళకి మళ్ళీ వస్తుందా, వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళకు ఈ ఒమిక్రాన్ వస్తుందా? ఎంతో కొంత శాతం ప్రజలకి ఇంతకుముందు వచ్చినా వ్యాక్సిన్ వేయించుకున్నా కోవిడ్ రావడానికి అవకాశం ఉంది. దీన్ని బ్రేక్ త్రూ ఇన్ఫెక్షన్స్ అంటారు. అవి వస్తున్నాయి. అది కేవలం ఒక 5% 3% మనం చూస్తున్నాం ప్రపంచవ్యాప్తంగా వచ్చేసేసి. మీరు దయచేసి మీడియా మిత్రులకు మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ఇది డెల్టానా, ఒమిక్రానా, బీటానా, గామానా ఇవన్నీ వదిలేపెట్టేసేయండి. మనం పెట్టుకున్న పేర్లు, మనకున్న వ్యాధి ఏంటి, కోవిడ్. ఈ కోవిడ్ వ్యాధిని ఎలా ఎదుర్కొందాం అనేది మనం చూద్దాం. కానీ ఎందుకంటే మీరు ఒమిక్రాన్ అని చెప్తారు, నేను ఒమిక్రాన్ ఈ కేసులు అంట, ఈ ఒమిక్రాన్ ట్రీట్మెంట్లో ఏమైనా మార్పు ఉందా, మీకు టెస్టులు చేసే విధానంలో ఏమైనా మార్పు ఉందా, లేదు పబ్లిక్ హెల్త్ రెస్పాన్స్లో ఏమైనా మార్పు ఉందా? ఎలాంటి మార్పు లేదు. ఈరోజు ఒమిక్రాన్ ఉంది, రేపు పొద్దున ఇంకో కొత్త వేరియంట్ వస్తుంది, లేదా అసలు మొత్తం కంప్లీట్గా పోవచ్చు. దాని గురించి మనం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అమ్మా, గత 2 సంవత్సరాల నుంచి కూడా మనల్ని మనం కట్టేసుకున్నాం చాలా వరకు, చాలా సందర్భాల్లో. దయచేసి అలాంటి పరిస్థితులు లేవు. ఇది మనం జాగ్రత్తగా ఉండాలని చెప్పాల్సిన సమయం తప్పితే పూర్తిగా మనల్ని మనం లాక్ చేసుకుని మనం పెట్టుకోవాల్సిన అవసరం ఏమాత్రం లేదు. ఎందుకు, ఒకటి మనం ఆల్రెడీ 2 సంవత్సరాల నుంచి దీన్ని ఎలా ఎదుర్కోవాలో మనకు తెలిసింది. మన శత్రువుని మనం ఎలా ఎదుర్కోవాలో మనకి పూర్తిగా తెలిసినప్పుడు, మనం అనుభవం వచ్చినప్పుడు మనం ఎదుర్కొంటాం. మనం ఎందుకు దాక్కుంటాం పోయేసేసి? ఒకటి. రెండవది వచ్చేసేసి మన లైవ్లీహుడ్స్. ఈరోజు కోట్లాది మంది దేశంలో రెక్కాడితే కానీ డొక్కనుండని పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళ గురించి మనం ఆలోచించాలి. అండ్ 2 సంవత్సరాల నుంచి ప్రభుత్వాలు, వైద్య ఆరోగ్య శాఖ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా మేము నేర్చుకున్నాం ఇలాంటి వైరస్ని ఎలా ఎదుర్కోవాలో, ఇలాంటి వేరియంట్స్ని మరింత సమర్థంగా ఎలా ఎదుర్కోవాలో.